Hi friends, welcome to the channel ProfitMaster.in. Nenu RP. ee video lo manam repo ante 14th January 2022 ki Nifty Bank Nifty levels vaatho paatuga prati roju manam rendu stocks gurinchi technical ga levels chustunnam. ee roju kuda rendu stocks teeskoni vaatiki technical ga levels ela unna ivanni kuda ee video lo chuddam. Straight away Nifty daily candlestick chart chuddam. So last trading day roju manaki 18257 daggara close ayindi. So 45 points positive and okay, interesting ayyindi ante manaki 18210 or 220 levels kanna kuda paina close ayyindi. Ippudu next manaki higher side 18350 kontha resistance point laga untundi. Moreover last trading day roju edi the candlestick formation ayyindo adi doji candle. So manam doji breakouts chala powerful untai. So doji breakout kosam chudali. So doji breakout ante manaki high vachi 18,272. So 18,280 kanna paina sustainable ga aithe manaki 100 point la rally Nifty lo chala ekku undan cheppochu. And downside matram ippudu kuda 18,150 manaki technical ga manchi support level laga untundi. 18,150 nunchi 18,100 oka 50 point zone. So raaboye rojullo kuda ee level manaki chala important ga untundi. Danikanna kinda close aithene koncham weakness raavachu. అంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటిది. ఓవరాల్ గా ట్రెండ్ స్ట్రాంగ్ ఉంది. నిన్న వీడియోలో కూడా చెప్పాను ట్రెండ్ స్ట్రాంగ్ ఉంది. షార్ట్స్ కన్నా కూడా లోయర్ లెవెల్లో మనకి బయింగ్ సైడే బెటర్ అని. సో ఇప్పుడు మనం అనుకున్న కీ లెవెల్ 17,870 దగ్గర ఉంది. రేంజ్ వచ్చి 18,417 నుంచి 18,097 ఇది ఒక బ్రాడ్ రేంజ్ లాగా ఉంటుంది. సో నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను బ్లాగ్ లో రాస్తా ఉంటాను నిఫ్టీ ఫ్యూచర్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ ట్రేడ్ చేయడానికి లెవెల్స్ ఎలా ఉంటాయి ఎక్కడ మనం ఎంట్రీ కావచ్చు ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఎక్కడ ప్రాఫిట్ తీసుకోవాలా ఇంట్రాడే ట్రేడింగ్ కోసం మాత్రమే. సో అది బ్లాగ్ లో రాయడం జరుగుతుంది. మీరు బ్లాగ్ చూడొచ్చు మై ట్రేడింగ్ లెవెల్స్ డాట్ బ్లాగ్ స్పాట్ డాట్ కామ్. ఇంకొకటి సేమ్ బ్లాగ్ లో మొమెంటమ్ స్టాక్స్ బుల్లిష్ లో ఉన్న స్టాక్స్ బ్యారిష్ గా ఉన్న స్టాక్స్ లిస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో జనరల్ గా ఇంట్రాడే ట్రేడర్స్ కి ఈ మొమెంటమ్ స్టాక్స్ లో మీరు పొజిషన్స్ ని టెక్నికల్ లెవెల్స్ ప్రకారం చేస్తే మీకు ఇంట్రాడే ప్రాఫిట్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు మొమెంటమ్ స్టాక్స్ లిస్ట్ దాంట్లో ఉంటుంది మీరు ప్రతిరోజు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా ఒకసారి చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ మనం నేను అనుకున్నాము డోజీ క్యాండిల్ ఫామ్ అయింది హైయర్ లెవెల్ లో సప్లై ఏరియా ఉంది కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు అని. సో అది ఈ రోజు జరిగింది. సో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సో కాకపోతే ఓవరాల్ గా ట్రెండ్ నెగటివ్ కాదు ఎందుకంటే లాస్ట్ చిన్న గ్యాప్ ఏదైతే ఏర్పడిందో ఆ గ్యాప్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి కొంత కన్సాలిడేట్ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ. సో లోయర్ లెవెల్లో మనకి 37,850 ఆ 50 పాయింట్ జోన్ మనకి టెక్నికల్ గా మంచి సపోర్ట్ లాగా ఉంటుంది. అండ్ హయ్యర్ లెవెల్లో మాత్రం 39,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో ఇప్పుడు ఉన్న సెనారియోలో కొంచెం రేంజ్ బౌండ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. బట్ స్టిల్ బుల్లిష్ మూమెంటం ఉంది కాబట్టి మనకి బై అండ్ డిప్స్ మోడ్ లోనే ఉండాలి బ్యాంక్ నిఫ్టీలో కూడా. అండ్ మనం అనుకున్న కీ లెవెల్ వచ్చి 37,685 రేంజ్ 38,806 నుంచి 38,136 ఇది బ్రాడ్ రేంజ్ గా ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. అదేవిధంగా మనం అనుకున్నట్టుగా ఈ రోజు రెండు స్టాక్స్ లో ఫస్ట్ స్టాక్ విప్రో. సో విప్రో లో రిజల్ట్ వచ్చిన తర్వాత బాగా కరెక్షన్ వచ్చింది. మీరు చార్ట్ గమనిస్తే రిజల్ట్ రాకముందు నుంచే దీంట్లో కొంచెం బేరిష్నెస్ కనపడతా ఉంది. అంటే ఎక్స్ట్రీమ్ బేరిష్నెస్ కాకపోయినా కానీ రిజల్ట్ కన్నా ముందు నుంచే దీంట్లో కొంచెం డౌన్ సైడ్ కనపడతా ఉంది. ఇక్కడ నుంచి చూస్తే మనకి కంటిన్యూస్ గా డౌన్ సైడ్ ఉంది. కాకపోతే ఇక్కడ మనకి మంత్లీ పివోట్ లెవెల్ ఏదైతే ఉందో 686 అక్కడ కొంచెం ఆగింది. బట్ ఆఫ్టర్ దట్ గ్యాప్ డౌన్ ఓపెన్ ఫర్దర్ గా ఉంది. అయితే దీంట్లో మనకి ఆపర్చునిటీ కోసం మనం వెయిట్ చేయాలి. సో ఇప్పుడైతే వీక్నెస్ ఏ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మనకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రోజు క్లోజింగ్ ఏదైతే ఉందో అది 50 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ కన్నా కింద క్లోజ్ అయింది. ఇది కొంచెం మీడియం టర్మ్ లో కూడా వీక్నెస్ అనే చెప్పొచ్చు. 665 మనకి 50 డిఎంఏ ఉంది. సో దానికన్నా కింద క్లోజ్ అయింది కాబట్టి ఇంకొంచెం వీక్నెస్ రావచ్చు. దీంట్లో షార్ట్స్ ఆల్రెడీ బిల్డ్ అయి ఉన్నాయి. ఇంకా ఫర్దర్ గా కూడా షార్ట్ బిల్డ్ జరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఎఫ్ అండ్ ఓలో. అండ్ లోయర్ సైడ్ మనకి ఎంట్రీ కోసం చూస్తే అంటే ఒక పొజిషనల్ గా దీన్ని దీంట్లో బై చేసి మనం హోల్డ్ చేయాలి అనుకుంటే ఆల్రెడీ మన దగ్గర ఇంతకు ముందున్న పొజిషన్స్ ని మనం స్టాప్ లాస్ పెట్టేసి స్టాప్ లాస్ హిట్ అయ్యి మనం బయటకు వచ్చేస్తే సో అరౌండ్ 700-705 దగ్గరే మనకి స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది. మన దగ్గర పొజిషన్స్ ఉండి మనం ప్రాపర్ గా మనీ మేనేజ్మెంట్ రూల్స్ అండ్
స్టాప్ లాస్ రూల్స్ ప్రకారం మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే అరౌండ్ 705-704 దగ్గరే మనకి స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది. సో అట్లా స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ ఫర్దర్ గా మనం అక్యుములేట్ చేయాలనుకుంటే మాత్రం ఈ స్టాక్ లో మనకి మంచి రేంజ్ వచ్చి 605 నుంచి 615. ఇక్కడ వీక్లీ డిమాండ్ లెవెల్ ఉంది, దాంతో పాటుగా మనకి 596 ఆర్ 600 లెవెల్స్ దగ్గర 200 డే సింపుల్ మూవింగ్ యావరేజ్. జనరల్ గా ఇలాంటి స్టాక్స్ లో మనకి 200 డిఎంఏ మనకి మంచి సపోర్ట్ లాగా ఉంటుంది. సో మనకి లాస్ట్ టైం సపోర్ట్ తీసుకుంది ఇక్కడ 200 డిఎంఏ కన్నా పైన క్లోజ్ అయింది, అరౌండ్ 240 దగ్గర మనకి 200 డిఎంఏ కన్నా పైన క్లోజ్ అయింది. ఇది ఎప్పుడు అంటే 2020 జూలైలో. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ 200 డిఎంఏకి దగ్గరలోకి వస్తుంది విప్రో. సో ఇది మనకు ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు ఈ ప్రైస్ అక్కడికి వస్తే. సో దాన్ని మనం కొంచెం మనం రాడార్ లో పెట్టుకొని దీంట్లో ఒక ఆపర్చునిటీ కోసం చూడొచ్చు విప్రో. తర్వాత ఇంకొక స్టాక్ కూడా చూద్దాం, నెస్కో. ఇది నెస్కోలో మొమెంటం కొంచెం స్ట్రాంగ్ కనపడుతుంది. ఈ రోజు మంచి వాల్యూమ్ తో ట్రేడ్ అయింది. సో అండ్ మోర్ ఓవర్ 50 డిఎంఏ ని క్రాస్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది. సో మనం ఇక్కడ గమనిస్తే మంత్లీ పివోట్ లెవెల్ 582 దగ్గర చాలా రోజులు కన్సాలిడేట్ అయింది, అండ్ ఇదే లెవెల్ మనకి 200 డిఎంఏ కూడా. సో ఈ కన్సాలిడేటెడ్ జోన్ ని ఈ రోజు బ్రేక్ చేసిందని చెప్పొచ్చు. సో ఇది దీంట్లో మనకి బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు మనం. సో ఇప్పుడు 609 దగ్గర క్లోజ్ అయింది, అరౌండ్ 600 ఆర్ 590 లెవెల్స్ కి వస్తే మాత్రం దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. 570 స్టాప్ లాస్ పెట్టుకుని హైయర్ లెవెల్లో మనకి కొంచెం దీంట్లో మొమెంటం స్ట్రాంగ్ ఉంది. సో హైయర్ లెవెల్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అరౌండ్ 670-680 లెవెల్స్ వరకు కూడా వెళ్ళొచ్చు. సో ఈ ప్రీవియస్ హైస్ ఏవైతే ఉన్నాయి, స్వింగ్ హైస్, ఆ లెవెల్స్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇది 650, ఆ తర్వాత వచ్చి మనకి నెక్స్ట్ లెవెల్. సో 670-680 లెవెల్స్ వరకు కూడా వెళ్ళచ్చు. అయితే దీంట్లో కొంచెం పొజిషనల్ గా ట్రేడ్ చేయాల్సి ఉంటుంది, ఇది ఇంట్రాడే ట్రేడింగ్ కోసం కాదు. కొంచెం బై అండ్ డిప్స్ మోడ్ లో మైనర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు దీంట్లో ఎంట్రీ కావచ్చు. ఇది నెస్కో. సో ఇట్లానే మళ్ళీ రేపు కూడా రెండు స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ప్రతిరోజు చెప్తా ఉన్నాను. సో దాని ప్రకారం మన ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకుని నీట్ గా ట్రేడ్ చేసుకోవచ్చు. సో త్వరలో మేము 100 డే మెంటార్షిప్ ప్రోగ్రామ్ నెక్స్ట్ బ్యాచ్ కండక్ట్ చేయబోతున్నాం. దానికి సంబంధించిన వివరాలు త్వరలో అనౌన్స్ చేస్తాం. ఈ మంత్ ఎండింగ్ నుంచి స్టార్ట్ కావచ్చు, ఇంకా డేట్ కరెక్ట్ గా చెప్పలేదు. సో మా వెబ్సైట్ చూస్తూ ఉండండి, profitmaster.in వెబ్సైట్ చూడండి. అదేవిధంగా మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది వెబ్సైట్ లో, ఆ నెంబర్ తో కాంటాక్ట్ చేసి కూడా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. త్వరలో నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకొని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా జాయిన్ కాయండి. జనరల్ గా మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనగానే ఏముంటుంది అనుకుంటారు, దీంట్లో స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి కంప్లీట్ కోర్స్ ఉంటుంది ఇది. సో దీనికి మీరు రియల్ గా స్టాక్ మార్కెట్ లో ఒక ప్రొఫెషనల్ గా ట్రేడర్ కావాలంటే ఆర్ ప్రొఫెషనల్ గా ఇన్వెస్టర్ కావాలన్నా కానీ ఈ కోర్స్ మీకు యూజ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి దాని గురించి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.